हाय हेलो वेलकम टू गनरुचिलो इवाला होटल स्टाइल ड्रम स्टिक सांबार अंडी चाला टेस्टी गा कम्मगा उंटुंदी ई विधंगा मीरु चेयंडी एप्पुडु चेसे दानि काकुंडा ई चूपिंचे स्टाइल लो मीरु चेयंडी टेस्ट मात्रं मीके तेलुस्तुंदी मीरु चेसे दानिकि ई वीडियो चूसिन तर्वात मल्ली चेसुकुंटे मीके डिफरेंस तेलुस्तुंदी अंत कम्मगा उंटुंदी कैटरिंग वाळ्ळु कूडा इदे स्टाइल लो चेस्तारु आ विधंगा नेनु चेसि चूपिस्तुन्नानु मीरु कूडा ट्राई चेयंडी కందిపప్పు చూపించే గ్లాస్తో నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కుక్కర్లో పోసి కడిగి 30 నిమిషాలు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది టైం సేవ్ అవుతుంది పప్పు అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఉడికించి పక్కన పెట్టుకుందాం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకుంటే పులుసు కోసము డ్రమ్ స్టిక్స్ మునక్కాయలు ఎంత కావాలో అంత కట్ చేసి పొట్టు తీసి పెట్టుకోవాలి పప్పు బాగా ఉడికిపోయింది మెత్తగా చేసి పక్కన పెట్టుకుందాం అదే pan లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర 2 ఎండుమిర్చి సుంచి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో చేసుకోండి ఇది ప్రాసెస్ ఆనియన్స్ ఒక మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఇది వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి దీనికి టమాటా యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది 2 పచ్చిమిర్చీలు వేసుకోవాలి కట్ చేసి చింతపండు జ్యూస్ ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కరివేపాకు కొత్తిమీర ఎంతరన్నా వేసుకోండి దీంతోనే మీకు టేస్ట్ వస్తుంది ఇలా చేతులతో బాగా పిసకండి ఈ టిప్ మీరు ఫాలో అవండి ఎప్పుడు చేసినా ఏ విధంగా పప్పు చారు చేసినా అంత టేస్టీగా వస్తుంది కరివేపాకులో కొత్తిమీరలో ఉన్న టేస్ట్ స్మెల్ చింతపండు పులుసులోకి దిగిపోవాలి అప్పుడే మీకు పప్పు చారు అంత టేస్టీగా వస్తుంది టమాటాలు మగ్గిన తర్వాత మునక్కాయలు పొట్టు తీసినవి అందులోకి వేసుకోవాలి వేసుకొని ఏగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 2 టీ స్పూన్ల కారము 2 టీ స్పూన్ల ఉప్పు రుచికి సరిపడ ఉప్పు కారము మీరు తీసుకోవచ్చు 1 టీ స్పూన్ పసుపు చిన్న మంటపైన 2 నిమిషాలు ఇలా కలిపి 2 కప్పుల నీళ్లు యాడ్ చేసి మునక్కాయల్ని ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఇది ఉడికించుకుందాము దీని జ్యూస్ మునక్కాయల జ్యూస్ అంతా పప్పుచారులో దిగితేనే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూడండి పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది మునక్కాయలు ఇప్పుడు మనం చింతపండు పులుసులో కొత్తిమీర కరివేపాకు పిసికి పక్కన పెట్టుకున్నాం కదా అదంతా ఇందులోకి యాడ్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనిద్దాము ఉడికిన తర్వాత పప్పు రుబ్బి పెట్టుకుందాం కదా అది కూడా యాడ్ చేసి 6 మినిట్స్ హై ఫ్లేమ్ లో బాయిల్ అవ్వాలి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ చూసుకొని salt అవసరం ఉంటే యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో పప్పుచారు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మునక్కాయల పప్పుచారు హోటల్ స్టైల్ మనం ఇంత ఈజీగా ఇంట్లో రెడీ చేసుకున్నాము ఒకసారి మీరు ఎప్పుడు చేసేదాన్ని కాకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా కమ్మగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ